వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గించే విషయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది సరిహద్దులో సైనిక కార్యకలాపాలను ఉధృతం చేసింది వాస్తవాధిన రేఖకు తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో చైనా సైన్యం సుమారు పదహారు శిబిరాల వరకు ఏర్పాటు చేసినట్లు ఎన్డీటీవీ సేకరించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడవుతోంది లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులతో ఈ నెల ఇరవై రెండున జరిగిన చర్చల్లో తూర్పు లద్దాఖ్లోని వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించగా డ్రాగన్ సైన్యం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది ఈ నెల ఇరవై ఆరు తేదీల్లో ప్లానెట్ ల్యాబ్ నుంచి సేకరించిన చిత్రాలు గల్వాన్ లోయలో చైనా బలగాల మోహరింపును సూచిస్తున్నాయి పాంగాంగ్ సరస్సు తౌలత్ బేగ్ ఓల్డీ సెక్టార్ వెంబడి ఉన్న ఫింగర్స్ లో చైనా బలగాలను మోహరిస్తున్నట్లు హై రెజల్యూషన్ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది ఎల్ఏసీకి తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో వందలాది ట్రక్కులు బుల్డోజర్లు భారీ వాహనాలు మోహరించినట్లు తెలుస్తోంది చైనా చర్యలపై భారత్ తీవ్రంగా స్పందించిన భారత్ సరిహద్దుల్లో బలప్రయోగం ద్వారా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తే ఆ ప్రాంతంలో శాంతి దెబ్బతినబడే కాకుండా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది తూర్పు లద్దాఖ్లో డ్రాగన్ తన కార్యకలాపాలను నిలిపివేయాలని చైనాలో భారత రాయబారి విక్రమ్ విశ్రీ డిమాండ్ చేశారు